నిన్న జరిగిన దాడికి ఖండిస్తూ సరోనగర్ కార్పొరేటర్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి గారు, వీరేందర్ గౌడ్ గారు, రాష్ట్ర కార్యవర్గం సభ్యులు అందరి శ్రీరాములు గారు, గడ్డి అన్నారం కార్పొరేటర్ బద్దం ప్రేమ్ గారు, సరోనగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అంజన్ గారు పాల్గొన్నారు. ఈ రకంగా ఫండ్స్ అక్కడ రావడం జరిగిన విషయం పైన ఒకసారి మనం అందరం కూడా అర్థం చేసుకోవాల్సి అవసరం ఉంది. శ్రీవాణి గారు గత సంవత్సరం నుంచి గెలిచినాక గత సంవత్సరం నుంచి మొత్తం డివిజన్ అంతా తిరిగి డివిజన్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ ఇష్యూస్ కానివ్వండి, దానిపైన పూర్తి స్థాయిలో ఒక స్టడీ చేయడం జరిగింది. వర్షాకాలంలో ఎక్కడెక్కడ నీళ్ళు ఆగుతున్నాయి, ఎక్కడెక్కడ క్లాగ్ ఉందో క్లాగ్ అవుతుంది, ప్రతి ఒక్క విషయం పైన దీర్ఘంగా రీసెర్చ్ చేసి చేయడం జరిగింది. మొత్తం చూస్తే దగ్గర దగ్గర 6 నుంచి 7 కోట్ల రూపాయలు ఈ డివిజన్ మీద ఖర్చు పెడితే పూర్తి స్థాయిలో డివిజన్లో ఉన్నటువంటి డ్రైనేజ్ సమస్య అనేది శాశ్వతంగా పరిష్కారం అవుతుంది అని చెప్పి వారు చెప్పడం దానికి ఒక తెలియడం జరిగింది. దాని తర్వాత వారు పోయి జోనల్ కమిషనర్ గారి దగ్గర జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ అయినప్పుడల్లా ప్రతిసారి మేయర్ గారి దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇదొక కట్ట మొత్తం, వాళ్ళు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ది ఇదొక కట్ట మొత్తం. మా డివిజన్కి యూజీడీ ప్రాబ్లం ఉన్నది, ఈ యూజీడీ ప్రాబ్లమ్ని చేయండి అని చెప్పి చెప్తే ఫైనల్గా ఆమె బాధ తట్టుకోలేక ఒక మేము 5-6 కోట్లు అంటే మేము ఇవ్వలేము, మేము అంది ఫండ్స్ లేవు, అది ఒక కార్పొరేట్ వచ్చి అడిగితే మేము ఇవ్వలేము, కనీసం మామూలు మంత్రో లేకుంటే మీ స్థానిక ఎమ్మెల్యేనో అడుగుతున్నా మేము ఏదో ప్రెషర్ ఉంటుంది, ఎవ్వరు కూడా అడగడం లేదు, మీరే వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు. కానీ మీరు ఇన్నిసార్లు అడిగినా కానీ మీ అంటే లాస్ట్కి మీరు మాకు ఫండ్స్ ఇవ్వకపోతే మేము కోర్టుకి వెళ్తామని చెప్పి బెదిరించిన తర్వాత అప్పుడు ఒక 80 లాక్స్ ఇక్కడ ఈ డివిజన్లో డెవలప్మెంట్ వర్క్స్ కోసము ఇవి వచ్చి రావడం జరిగింది. ఆ 80 లాక్స్ కూడా ఖర్చు ఎట్లా పెడతారు, దానికోసం కూడా ఒక అద్భుతమైనటువంటి ప్లానింగ్. అసలు గతంలో నాన్నగారు దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడు కూడా అంటుంటారు ఫండ్స్ ఎంత కరెక్ట్గా ఖర్చు పెట్టడము ఐడియా ఎప్పుడైతే వస్తుందో అప్పుడే మనం ఒక అడ్మినిస్ట్రేషన్ కానీ డెవలప్మెంట్ కానీ కరెక్ట్గా చేయగలుగుతాము. డబ్బులు ఉన్నాయి కదా అని చెప్పి విచారణగా ఖర్చు పెట్టడం కాదు, ఆ డబ్బుల్ని అది ప్రభుత్వ డబ్బులు అంటే ఎవరివి, మనం పన్నులు కడుతున్నాము, మనం పన్నుల ద్వారా వచ్చేటువంటి ఫండ్స్ ఈ ఫండ్స్, ఇది జిహెచ్ఎంసీ ఫండ్స్. ఆ ఫండ్స్ మళ్ళీ మనకు వస్తున్నప్పుడు విఆర్ ఓన్లీ కేర్ టేకర్స్ ఆఫ్ దోస్ ఫండ్స్, మనం ఎవరైతే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఉంటామో మనం కేవలము ఆ ఫండ్స్ అన్నిటి కేర్ టేకర్స్ మనం ఉంటాం. కాబట్టి ఈ ఫండ్స్ ఎంత జాగ్రత్తగా వాడుకుంటాం అనేది చాలా కీలకం అని చెప్పి నాన్నగారు అక్రమంగా ఇల్లు కడతారు అని అడిగితే దాని మీద కేసు పెట్టి ఆయన మీద మళ్ళీ కేసు పెట్టారు. ఈ రోజున కిరణ్ రాజ్ కొట్టి మళ్ళీ కేసు మా మీద పెట్టాడు. మీరు గౌడీలను తీసుకొని వచ్చి ఎందుకు ఈ ఆసనం అవుతుంది మనకు ఈ మధ్యకాలంలో ఒక గ్రాప్ తెలిసింది. నేను ఓడిపోతున్నా అనే విషయంలో తెలవడం మొత్తం తెలిసి ఆ కార్యకర్తలు వాళ్ళు మొత్తం ఎట్లా అంటే ఒక బ్లాస్ట్ అయ్యి మొత్తం బయటకు వచ్చి కార్యకర్తలు కూడా మంచి పద్ధతి కాదు. మీరు సబితేంద్రాన్ని చూడండి, ఆమె ఎక్కడ అడుగు పెట్టినా ఏమి చేసినా అది నాశనానికే వర్గాన్ని విడదీసి కొట్టించుకోవడం కొట్టేయడం చేయడం. మొన్న వాళ్ళ దాంట్లో వాళ్ళే ఒక పక్కన ఎంఎల్సీ ఒక పక్కన ఎమ్మెల్యే గారు ఉండి ఏ విధంగా మధ్య నుండి కొట్లాడి పెట్టుకుంది. ఆమె ఎక్కడ అడిగి పెట్టినా ఆమె లెగ్ అట్లాంటిది. మన సదలో తల్లిగా వచ్చిన తల్లి ఆమె లెగ్ ఎక్కడ పెట్టినా ఆ నాశనానికే ఆ భూస్థాపన చేయడానికే వచ్చింది. ఈమె డెవలప్మెంట్ చేస్తానని వచ్చింది, డెవలప్మెంట్ చేస్తానని పార్టీ మారిన ఆమె ఏం డెవలప్మెంట్ చేసిందో ఒకసారి చెప్పాలి. ఎక్కడ డెవలప్మెంట్ చేసినాం నేను చెప్తున్నా, మీ మినిస్టర్ దాంట్లో 20 దయాకర్రెడ్డి గారు, దయాకర్రావు గారు 8 పైసలు తీసుకుపోయాడు మినిస్టర్ ఉండి, కేటీఆర్ గారు ఎందుకు తీసుకుపోయాడు, హరీష్ రావు గారు ఎందుకు తీసుకుపోయారు, నువ్వెన్ని తీసుకుపోయినావు, ఒక శ్వేతపత్రం బయట పెట్టండి. మీకు దమ్ము ధైర్యం అంటే మీకు శ్వేతపత్రం బయట పెట్టి నువ్వు పార్టీ మారినావు కదా ఎంత డెవలప్మెంట్ ఉందో మీరు చూసుకోండి. ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు, ప్రజలు మీ మీద అసహించుకుంటారు కాబట్టి ఆ ఆక్రోషంతో మా కార్యకర్తలు కొడుతారు. భారతీయ జనతా పార్టీ ఈ దాడులకు ఈ కొట్టిన దానికి ఎవ్వరు భయపడరు. ఈ భారతీయ జనతా పార్టీ ఏం లేదు పోరాడి ఎంతోమందితో పోరాడినాం, కమిషన్లతో పోరాడినాం, నక్సలతో పోరాడినాం, ప్రాణాలు అర్పించడం చాలా మంది. అలాంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద ఏమి చేసినా ఎవ్వరు కూడా ఇంకా జరిగే ప్రసక్తి లేదు. ఇక్కడ నుంచి మా కార్యకర్తలు కూడా అడుగడుగున మీరు సహకరించకపోతే మీకు అడ్డంగా తగలేనికే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ
మినిస్టర్ గారిని అడుగుతామని చెప్తూ అందరికి నమస్కారం. నిన్న జరిగిన దాడిని భారతీయ పార్టీ రంగారెడ్డి జిల్లాలో కొద్దిగా ఖండిస్తా ఉన్నాం. టీఆర్ఎస్ నాయకులకు ఇది ఆనవాయితీ అయిపోయింది. ఎట్లాగా ప్రభుత్వం వచ్చే పరిస్థితి లేదని నెక్స్ట్ దీన్ని ఒక ఫస్టేషన్కి వచ్చింది. మొదటిగా ఎవరైతే అభివృద్ధి కోసం అని టీఆర్ఎస్ ప్రభుత్వం చేరిరో టీఆర్ఎస్ ప్రభుత్వం చేరితేనే అభివృద్ధి అవుతుంది అన్నోళ్ళు ముందుగా మీరు ప్రభుత్వం నుంచి ఎన్నింటి తెచ్చారు నియోజక అభివృద్ధి కోసం, లేకపోతే ప్రభుత్వము జిహెచ్ఎస్ అభివృద్ధి కోసం ఎన్నింటిని ఇస్తుంది? ఇది ముందు మీరు తెలుసుకోవాలి. మీరు కేవలము దాటే విషయంలో ప్రభా ప్రజలకు వ్యతిరేకత వస్తుందని చెప్పేసి అభివృద్ధి మందని చెప్పేసి దాటేసి ఈరోజు మీకు వ్యతిరేకత ప్రజలకు పెరుగుతుందని చెప్పేసి ఈ మాదిరి దాడులు చేస్తారు. ఎక్కడ వచ్చే దాడులు? మొన్నటికి మొన్న అక్కడ ఎస్టీ మహిళైన కార్పొరేటర్ మీద సుధీర్ రెడ్డి గారు దాడి చేపిస్తాడు. ఇక్కడ నిన్న సబిరాజేంద్ర రెడ్డి గారు, ఆమె సీనియర్ నాయకురాలు, మంత్రి జిల్లాకు ఒక సీనియర్ మంత్రి, ఆమె పార్టీ మారినప్పుడే ఆమె సగం ఆమె ఉన్న ప్రతిష్ట సగం పోయింది ఆమెది. కానీ ఇలాంటి దాడులు చేస్తే మరి ఆమె ఏ విధంగా మెసేజ్ చెప్తారా ఉన్నది? ఇప్పుడు జరిగిన దాడిని ఆమె ముందు ఖండించాలి, దగ్గర తీసుకోవాలి. అమ్మ ఇలాంటిది జరగకుండా నేను చూస్తాను, నా బాధ్యత అని చెప్పేసి ఆమె బాధ్యత తీసుకుని పోయేసి ఆమె కౌంటర్ కేసు పెట్టడం అనేది ఇది అలవాటు అయిపోయింది. అంటే మేము ఏం చేసినా ప్రభుత్వం నడుస్తాను. ఈరోజు పోలీసు సాక్షిగా ఇలాంటి దాడ జరుగుతుంది అంటే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద కావాలని దాడులు జరిపిస్తూ ఉన్నది. దీన్ని ఖండిస్తా ఉన్నాం. బీజేపీ కార్యకర్తలు తలుచుకుంటే టీఆర్ఎస్ కార్యకర్త నాయకులు గారు తిరిగే పరిస్థితి ఉండదు. ఏ నియోజకవర్గంలో ఏ డివిజన్లో వచ్చే పరిస్థితి లేదు. వీళ్ళు ఎక్కడి నుంచి అరువు తెచ్చుకొని మహేశ్వరం నుంచి అక్కడి నుంచి అరువు తెచ్చుకొని ఈ డివిజన్లో వాళ్ళను 300 మంది 400 మంది కార్యకర్తలు నింపుకొని ఏదో చేస్తున్నామని చెప్పి ఇది ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి. ఇలాంటి కార్యక్రమాలు ఎవరు కూడా సహించరు. సభ్య సమాజం మీరు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు చూడండి. ఎంత కష్టపడి ఎన్నిసార్లు లెటర్ లెటర్ ఇచ్చింది ఆమె మంత్రి తీసుకొని చెప్తే అందరికి ఇన్ని లెటర్ ఇచ్చేసి దీనికి ఒక ప్రణాళిక ప్రకారంగా డెవలప్మెంట్ చేసి ఇన్నిసార్లు లెటర్ ఇచ్చేసి మేము ఈ డివిజన్ అభివృద్ధి కావాలి, నేను ఏ లక్ష్యం కోసం వచ్చినో, యువకురాలు నేను కష్టపడతానే సోదరి అంత కష్టపడి ఫండ్స్ తీసుకొచ్చేసి అభివృద్ధి చేస్తూ ఉంటే ఈ దాడులు చేసేసి దీని ద్వారా ఒక భయాందోళన వాతావరణం సృష్టించేయాలని చూస్తున్నారు. ఎప్పుడైనా కానీ ఒకరు గుర్తించుకోవాలి, మనం ఏ ప్రజలు ఏ లక్ష్యం కోసం మనం గెలిపించారు, ఏ వ్యతిరేకతను మనం గెలిపించరు, దాన్ని పక్కన పెట్టేసి ఈరోజు దాన్ని మలుచుకోవాలని చెప్పేసి ఈనాటి కార్యక్రమం దాడి చేసేసి దాన్ని దృష్టి మళ్లించి కార్యక్రమం చేస్తారు. కాబట్టి దీన్ని ఖండిస్తామని ఖచ్చితంగా కిరణ్ రాజు. నమస్కారం. కాంగ్రెస్ లో గెలిచిన రౌడీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, కాంగ్రెస్ లో ఉంటే ఫండ్స్ రావు, మహేశ్వర నియోజకవర్గాన్ని డెవలప్ చేయలేను అని చెప్పి టీఆర్ఎస్ లోకి జంప్ అయింది. కానీ ఆమె ఇన్ని సంవత్సరాల నుంచి టీఆర్ఎస్లోకి వచ్చిన తర్వాత మహేశ్వరంలో ఏమి చేసింది, ఎన్ని ఫండ్స్ తెచ్చింది, ఎంతమందితో మీటింగ్లు పెట్టింది, ఎక్కడెక్కడ తిరిగి ఏమేమి సమస్యలు తెలుసుకుంది? శూన్యం. ఆమె ఏ పని చేయదు. కేవలం నాలాగా ఏదైనా కార్పొరేటరో ఎవరో పనులు చేస్తే కరెక్ట్ టైంకి వస్తుంది, శంకుస్థాపన దగ్గర నుంచి ఉంటుంది, ఫోటోలు దిగుతుంది, ఏదో హంగామా చేస్తుంది, వెళ్ళిపోతుంది. ఆమె కొంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, డైహార్డ్ ఫ్యాన్స్ అంట. వాళ్ళందరూ చాలామంది ఏదో కమెంట్లు చేస్తున్నారు, మీరేం చేసిండ్రు, మీరేం కష్టపడ్డారు, మా అమ్మనే అన్ని చేసింది అని అన్నారు. మీ అమ్మ ఏం చేసిందో మాకు తెలియదు, కానీ నేనేం చేసిందో విత్ ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. సంవత్సరం నుంచి ఫండ్స్ లేకుండా కూడా మొత్తము కాలనీలల్లో బస్సీలల్లో తిరిగి ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాటిని అన్నిటినీ ఎలా స్ట్రీమ్ లైన్ చేయాలి అని చెప్పి తిరిగి చూసే యూజీడీ రీమోడలింగ్ అన్నది మ్యాండేటరీ నా డివిజన్లో అని అర్థమైంది. దాని తర్వాత మా ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారుల దగ్గరికి అందరి దగ్గరికి వెళ్తే 5 కోట్లు ఎస్టిమేషన్ వేసుకొని వెళ్తే, అమ్మా కేసీఆర్ ఎలాగో డబ్బులు లేకుండా అప్పుల పాలు చేసిండు, మీ అందరికీ తెలుసది, 5 కోట్లు అయితే మేము ఇయ్యలేము అని చెప్పింది. చెప్తే కనీసం వాళ్ళని బతిమలాడు ఏదో విధంగా నేను అలా కాదండి, కంపల్సరీ నాకు స్ట్రీమ్ లైన్ కావాలి డివిజన్ అని చెప్పి అట్ లాస్ట్ 85 లాక్స్ శాంక్షన్ తీసుకొని వచ్చాను. ఆ 85 లాక్స్కి నిన్న ఫౌండేషన్ది స్టోన్ లేయింగ్ అని చెప్పి సబితా ఇంద్రారెడ్డి వచ్చింది 300 మంది గుండాలతో. నేను అర్థం చేసుకుంటా, అమ్మా మీరు ఎలాంటి పంచి పనులు చేసిందో మా అందరికీ తెలుసు,
కాబట్టి మీ దగ్గర మినిమం 300 గుండాలు ఉండవు ఎందుకంటే మీరు నార్మల్ గా నలుగురు ఐదుగురుతో అయితే మీరు తిరగలేరు మార్కెట్లో 300 కాదు 500 ని తీసుకురండి కానీ ఒక ప్రోటోకాల్ అనేది మెయింటైన్ చేయాలి స్టేజ్ మీదకి ఎక్కినా ఫౌండేషన్ లే దగ్గరికి వచ్చినా ఒక డెకోరం మెయింటైన్ చేయండి నెక్స్ట్ టైం మీరు 500 తీసుకురండి నేను 500 ని తీసుకొస్తా ఒక ఫర్లాంగ్ దూరంలో అలా పెడదాం స్టేజ్ ఎక్కుదాము గవర్నమెంట్ పనులు ఏమున్నాయో అవి చేసుకుందాము డెవలప్మెంట్ గురించి మాట్లాడదాము వెళ్ళిపోదాం అలా అయితేనే సరూన్ నగర్ లో అడుగు పెట్టండి లేదంటే పరిణామాలు ఎలా ఉంటాయో మీరు ముందు చూస్తారు చాలా యాక్చువల్గా తను వస్తుంది కొబ్బరికాయలు కొడతారు అంత అయిపోయిన తర్వాత మైక్ పట్టుకుంటుంది కేసీఆర్ని బాగా పొగుడుతుంది అని నేను